ఫ్రెండ్స్ నా పేరు హరిప్రసాద్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టార్గెట్స్ ఫ్రెండ్స్ మీరు నా ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ మీదే క్లిక్ చేయండి అలాగే ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ 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 ఈరోజు మనం మొబైల్లో నేర్చుకోబోయే కొత్త విషయం ఏంటంటే మొబైల్లో స్క్రీన్షాట్ ఏ విధంగా తీయాలను నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ అంటే అందరికి గుర్తు వచ్చేది పవర్ బటన్ మెనూ బటన్ని ఒకేసారి రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే కన్నా స్క్రీన్ షాట్ వస్తుంది అనేసి కానీ ఫ్రెండ్స్ ఈ విధంగా పట్టుకోవడం వల్ల ఈ బటన్స్ అనేటివి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ రెండు గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోవడం వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ పద్ధతిలో కాకుండా ఒక ఈజీ మెథడ్లో స్క్రీన్ షాట్ ఏ విధంగా తీయొచ్చో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతకన్నా ముందు నా వీడియో కింద కనిపించేటటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీయడం ఈజీ మెథడ్ ఏ విధంగా అంటే కన్నా ఫస్ట్ మీ మొబైల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి ప్లే ప్లేస్టోర్ని ఓపెన్ చేసిన తర్వాత సర్చ్బర్లో స్క్రీన్ షాట్ ఈజీ అనేసి టైప్ చేయండి ఫ్రెండ్స్ షార్ట్ ఈజీ అండ్ టైప్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ సెర్చ్ చేస్తే ఈ విధంగా వస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తాయి అనమాట ఈ యాప్ వస్తుంది ఈ యాప్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని బటన్స్ని ఎనేబుల్ చేయండి ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ స్టార్ట్ క్యాప్చర్ అనేసి దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్ క్లిక్ ఒక ఐకాన్ వస్తుంది అనమాట ఇది ఈ విధంగా ఒకటి వస్తుంటుంది ఇది ఎనీ టైమ్ స్క్రీన్ మీదనే ఉంటుంది అనమాట ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసేయండి చెం ఫ్రెండ్స్ ఈ ఐకాన్ అనేది ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది అనమాట ఇప్పుడు దీని మీద టచ్ చేస్తే జస్ట్ ఒకసారి అట్లా ప్రెస్ చేసి టచ్ చేస్తే కదా వితిన్ టూ సెకండ్స్లోనే మన స్క్రీన్ షాట్ అనేది వస్తుంది అనమాట మనం ఏం చేయనవసరం లేదు ఎటువంటి పవర్ బటన్ కానీ మెను బటన్ కానీ యూజ్ చేయకోకుండానే దీని మీద ఈ ఐకాన్ మీద క్లిక్ చేసే చాలు ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ అనేది వస్తుంది అనమాట అది వచ్చిన స్క్రీన్ షాట్ అనేది గ్యాలరీలోకి కూడా వెళ్తారు ఫ్రెండ్స్ గ్యాలరీలో కూడా మనం ఆ స్క్రీన్ షాట్ని చూసుకోవచ్చు ఫోటోని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ని తీస్తాను అనమాట టూ సెకండ్స్లో ఆ స్క్రీన్ షాట్ అనేది వచ్చేస్తుంది ఒకసారి టచ్ చేసేసాలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్క్రీన్ షాట్ వచ్చేసింది అనమాట ఇప్పుడు మొబైల్లో ఆ గ్యాలరీ అనమాట గ్యాలరీ ఓపెన్ చేసి గ్యాలరీలో చెక్ చేసుకోవాలా స్క్రీన్ షాట్ వచ్చిందో లేదో ఫ్రెండ్స్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ అనేది వచ్చింది చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ అనేది నా మొబైల్లో దాన్ని టచ్ చేయడం వల్ల ఐకాన్ని స్క్రీన్ షాట్ ఈజీ అనే ఐకాన్ని టచ్ చేయడం వల్ల స్క్రీన్ షాట్ వచ్చింది అనమాట ప్రజెంట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా బ్యాక్ వచ్చేసింది చూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఐకాన్ అనేది స్క్రీన్ మీద కనిపించకూడదు మనకి ఏదైనా డిస్టబెన్స్గా ఉండాలి అనిపించింది అనుకోండి ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ షాట్ ఈజీ అనేసి ఈ యాప్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత స్టాప్ క్యాప్చర్ అనేసింది కదా దాని మీద క్లిక్ చేస్తే కానీ ఆ ఐకాన్ కూడా కనిపించకుండా వెళ్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా మొబైల్లో ఈజీ మెథడ్లో స్క్రీన్ షాట్ తీయచ్చు అనమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్